ఒక్కడిని కాదు షేర్ ఖాన్, వీలైతే 100 మందిని పంపు అన్న మగధీరుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విజేంద్ర ప్రసాద్ గారికి, పరుచురి గారికి, ప్రొడ్యూసర్స్కి, పాత్రికే మిత్రులకి, గెస్టులకి, అండ్ అందరికన్నా ముఖ్యమైన మా అభిమానులు, మా అండుండే మా బ్లడ్ బ్రదర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ఒకే వేదిక మీద అంటే విజేంద్ర ప్రసాద్ గారు, నేను మగధీర వేదిక తర్వాత మళ్ళీ ఒకటే వేదిక మీద నుంచునేది ఇవాళే. ఇవాళ సినిమా గురించి మాట్లాడతాను, ప్లస్ ఎందుకు నేను ఇవాళ వచ్చాను అనేది ఒక 9 ఇయర్స్గా నేను నా లోపల ఉన్న ఒక చిన్న కోరిక. నేనే కాదు, ఈ ఇండస్ట్రీలో విజేంద్ర ప్రసాద్ గారితో, రాజమౌళి గారితో పనిచేసిన ప్రతి యాక్టర్ ఇదే ఫీల్ అవుతాడని నాకు తెలుసు. నేను ఫీల్ అయ్యేది 2వ సినిమాకే విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి కాంబినేషన్లో నాకు మోస్ట్ మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు కాబట్టి. అలాగే ప్రతి హీరోకి వాళ్ళు అంతే వాళ్ళ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏకైక ఫాదర్ అండ్ సన్ కాంబో అది విజేంద్ర ప్రసాద్ గారు అండ్ రాజమౌళి గారు. పాన్ ఇండియా, తెలుగులోనే కాదు అక్కడ సల్మాన్ ఖాన్కి, ప్లస్ ఇప్పుడు ఇంకా ఇంకో సినిమా తీస్తున్నారు, రాణి లక్ష్మీబాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా, అలాంటి మళ్ళీ ఒక మగధీర లేకపోతే బాహుబలి అవ్వాలని నేషనల్ వైడ్. సో 8 సంవత్సరాలుగా నిజంగా ఆ సినిమా నాకు ఎంత ఆనందం ఇచ్చింది, మా ఫ్యాన్స్ అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఒక సినిమా. ఎప్పుడైనా నా మీకు నా కృతజ్ఞతలు, నా థ్యాంక్స్ చెప్పుకోవాలి, హార్ట్ ఫెల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు, మీ ఫ్యామిలీకి అని. ఒక వేదిక కోసం ఎదురు చూస్తున్నాను, అది రియల్లీ ఈ సినిమా అవ్వడం అనేది నాకు చాలా చాలా గర్వంగా ఉంది సార్. మీరు నన్ను పిలవకపోయినా నేను వచ్చేవాడిని, నా కేవలం నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. థ్యాంక్ యూ మా ఫ్యాన్స్ తరఫున, మా ఫ్యామిలీ తరఫున మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఆ సినిమా మాకు ఇచ్చినందుకు. సో ఇప్పుడు సినిమా గురించి వస్తే, ఫస్ట్ టైం ఈ జానర్ చూస్తున్నాం, సైన్స్ థ్రిల్లర్. ఎన్నో హాలీవుడ్ సినిమాలో చూసాం ఈ జానర్, నాకైతే నాకు గుర్తుని నేనైతే చూడలేదు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంత గొప్ప రైటర్ నుంచి రాసిన సబ్జెక్ట్ ఆయనే డైరెక్ట్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఐ కాంట్ వెయిట్ బిఫోర్ ఇట్ హిట్స్ ద స్క్రీన్. నిజంగా ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 15 సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. నిజంగా మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి మంచి డబ్బులు తీసుకురావాలి, మా సోదరుకి మంచి పేరు తీసుకురావాలి, మీద పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మరో మంచి బ్లాక్ బస్టర్ రావాలి ఆయన చేతుల మీద వచ్చే ఒక సినిమా. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పేరు పేరున మా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ నిజంగా ఒంట్లో బాగాలేదండి, నాకు నా ముక్కు కూడా బాగా బ్లాక్ అయిపోయింది. కేవలం ఇద్దరి కోసం వచ్చాను, విజేంద్ర ప్రసాద్ గారి కోసం. మళ్ళీ మీరందరూ వస్తారని విని మిమ్మల్ని అందరికీ మమ్మల్ని ఒకసారి కలుసుకోవడానికి వచ్చాను. దానికి మించి వేరే పెద్ద కారణాలు ఏం లేవు. నేనే సినిమాను ప్రమోట్ చేయట్లేదు, విజేంద్ర ప్రసాద్ గారి పేరుంటే చాలు, అది నేషనల్ వైడ్ సినిమా. అది మీకు ఎవరు ఆశీస్సులు అక్కలేదండి, సార్ ఆశీస్సులు ఉన్నాయి, దానికి మించిన ఆశీస్సులు లేవు, దాని గురించి బ్లెస్సింగ్స్ లేవు. మరొకసారి ఇక్కడ వచ్చిన మీ అందరికీ మళ్ళీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఇట్స్ అన్ ఆనర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.